Namaskaram and Andariki Deepavali Subhakankshalu Mariyu Aasissulu Pradhananga Deepavali ante Deepala Panduga anartham. Karentu leni rojullo sayantram puta lakshala deepalu veliginchinappudu అది ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఎలాంటి విద్యుత్ బల్బులు లేనప్పుడు అందరూ ఈ నూనె దీపాలు వెలిగించినప్పుడు అది ఖచ్చితంగా ఎంతో అద్భుతంగా ఉండి ఉంటుంది. ఇది ఎలా మొదలైంది? దీని వెనుక ఎన్నో గాథలున్నాయి. దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన కథ ఏమిటంటే, ఈరోజే కృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించాడు, అందుకే నరక చతుర్దశి, ఆ తర్వాత దీపావళి. ఉత్తర భారతంలోని కొన్ని భాగాల్లో ఈరోజునే రాముడు 14 ఏళ్ల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చినట్లుగా నమ్ముతారు. కాబట్టి ఈరోజు రాముణ్ణి స్వాగతించడానికి ప్రజలందరూ దీపాలను వెలిగించారు. ఆ విధంగా దీపావళి మన జీవితంలోకొచ్చింది. ఇలా ఎన్నో ఇతర చిన్న పౌరాణిక గాథలున్నాయి. గాథ ఏదైనప్పటికీ ఒక విషయం ఏమిటంటే, మనుషుల్లో ఒక స్పష్టత వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఫీల్ లిట్ వెన్ సర్టన్ క్లారిటీ అరైజెస్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. కాబట్టి ప్రాథమికంగా దీపావళి అనేది ఒక ప్రతీక. అజ్ఞానంపై స్పష్టత విజయం సాధించడాన్ని ఇది సూచిస్తుంది. అజ్ఞానాన్ని ఎప్పుడూ చీకటిగా, అలాగే స్పష్టతని వెలుతురుగా అభివర్ణించేవారు. ఆ కోణంలో దీపావళి అంటే మనకున్న ఆ సంభావ్యత గురించి వేడుక జరుపుకోవడమే. సరే, మీరు ఒక గుడ్లగోబైతే నేను మిమ్మల్ని అలా అనడం లేదు, కానీ మీరు ఒక గుడ్లగోబయ్యుంటే అప్పుడు వెలుతురు ఇబ్బందిగా అనిపిస్తుంది. చీకటి మీకు స్పష్టంగా ఉంటుంది, కానీ మనిషి కళ్లకు చీకటి స్పష్టతను తీసుకురాదు, వెలుతురే స్పష్టతను తెస్తుంది. అందుకే మనం వెలుగును స్పష్టతగా గుర్తిస్తాం. మన చూడగలిగే సామర్థ్యం, గ్రహించగలిగే సామర్థ్యం, జీవితాలను మెరుగుపరుచుకోగలిగే సామర్థ్యం, ఇవన్నీ వెలుగుపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే దీపావళి చాలా చాలా ముఖ్యమైంది. నిజానికి మీరు అజ్ఞానాన్ని తొలగించలేరు, అలాగే చీకటిని తొలగించలేరు. ఈ గది చీకటిగా ఉంటే మీరెళ్ళి దాన్ని తన్ని బయటకు గింటేయలేరు, అలా చేయలేం. కాంతిని తీసుకురావడం ఒక్కటే మార్గం. ఇదే కాంతికున్న ప్రాముఖ్యత. చీకటి అంటే వెలుగు లేకపోవడమే. చీకటి అనేది మీరు పోరాడేది కాదు. కాంతిని తీసుకువస్తే చీకటి అదే మాయమైపోతుంది. చీకటిని తొలగించాలంటే వెలుగు ఒక్కటే పరిష్కారం. అందువల్లే మీలోని అజ్ఞానాన్ని తొలగించాలంటే దానికున్న ఒకే ఒక పరిష్కారం జ్ఞానోదయం. జ్ఞానోదయమే ఏకైక పరిష్కారం. జ్ఞానోదయానికి సంబంధించిన ప్రతి విషయం, అలాగే జీవితాన్ని లోతుగా గ్రహించగలిగే సామర్థ్యం, ఇవన్నీ చీకటి వెలుగులతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు గురు అంటే గురు. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవారు. మీ అజ్ఞానాన్ని తొలగించేవారిని గురువు అంటారు. ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని పదాలు వెలుగుతో ముడిపడి ఉంటాయి. ఎందుకంటే మన అవగాహనలో వెలుగు ఇంకా స్పష్టత అనేవి ఒకదానికోటి ముడిపడి ఉంటాయి. అజ్ఞానానికి మూలకారణం ఏమిటి? దానికి అతీతంగా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అజ్ఞానానికి మూలకారణం మన ఉనికి స్వభావాన్ని మనం తెలుసుకోలేకపోవడమే. మానవులుగా పుట్టిన మనకు ఎలా ఉండాలి అనేది తెలియాలి. ఎలా ఉండాలో మీకు తెలిస్తే మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకుంటారా, లేక దుఃఖంగా ఉంచుకుంటారా? ఆనందంగానే ఉంచుకుంటారు. మీరు అదే ఎంచుకుంటారు. ఎలా ఉండాలో నిర్ణయించుకునే ఈ సామర్థ్యం ఎంతగానో తగ్గిపోవడం జరుగుతోంది. కారణం మన హద్దులతో మనం ఏర్పరచుకునే గుర్తింపులు. కాబట్టి మనం కాంతిని వెలిగించినప్పుడు ఒక వ్యక్తి ఈ గదిలోకి వెలుగుని తీసుకువస్తే ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని అనుభూతి చెందగలరు. కాంతికి ఉన్న ప్రాముఖ్యత ఇదే. మనం ఈ గదిలోకి ఒక 5 దీపాలను తీసుకొస్తే
అప్పుడు మనం పొందేది ఇది మీ సంపద లేదా మీ డబ్బు లాంటిది కాదు. ఒక్కొక్కరి జేబుల్లో 10 లక్షల రూపాయలతో మనం అందరం ఈ గదిలోకి వస్తే ఒక్కొక్కరి వద్ద కేవలం ఆ 10 లక్షలే ఉంటాయి. అంతా ఒకచోట జమ చేస్తే తప్ప. కానీ మనం ఈ గదిలోకి 5 దీపాలు తెస్తే ఆ 5 దీపాల ప్రభావం మనందరి జీవితాలపై ఉంటుంది. కాంతి యొక్క స్వభావం ఇదే, అంతః చైతన్యానికి ఉన్న స్వభావం ఇదే. మీలో ఎరుక వచ్చినప్పుడు అన్ని పరిమితులు తొలగిపోతాయి. తద్వారానే మనిషిలో పరిణామం చోటు చేసుకుంటుంది. తద్వారానే ఆత్మజ్ఞానం కలుగుతుంది. తద్వారానే జ్ఞానోదయం కలుగుతుంది. తద్వారానే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. కాబట్టి ఈ దీపావళి రోజున మీరందరూ కనీసం సులువైనదేదైనా ఏదో ఒకటి చెయ్యాలి. కనీసం ఓ 20 నిమిషాలైనా మీకోసం వెచ్చించండి. మీ జీవితంలో స్పష్టత ఎలా తేగలరో చూడండి. స్పష్టత రావాలంటే మొట్టమొదట ఏవైతే పరిమితం చేస్తున్నామో ఆ అజ్ఞానపు వలల్ని గుర్తించండి. ఆపై కనీసం ఒక్క అజ్ఞానపు వలనైనా ఛేదించే ప్రయత్నం చేయండి. అప్పుడు జీవితం ఎన్నో విధాలుగా ప్రకాశించడాన్ని మీరే చూస్తారు. మీ అంతట మీకు ఇది ఎలా చేయాలో తెలియకపోతే అందుకు కావలసిన సాధనలను మేము మీకు అందిస్తాం. ఈ దీపావళి పర్వదినాన మీ జీవితానుభవం వీలైనంత ఉత్తమంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అన్నింటికీ మించి మీ జీవితంలో సరికొత్త వెలుగు రావాలని కోరుకుంటున్నాను. Let there be new light in your life. Namaskar.